హాయ్ అండి వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్ నేను మీ సూర్యచంద్రిక ఎంతో టేస్టీగా క్రంచీగా జ్యూసీ జ్యూసీగా ఉండే బ్రెడ్ రెసిపీస్తో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను ఈ బ్రెడ్ రెసిపీస్ని మీ పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా చేసి పెట్టచ్చు లేదంటే స్నాక్ ఐటెంగా కూడా మీరు ప్రిపేర్ చేసి పెట్టచ్చు ఈరోజు నేను రెండు రకాల బ్రెడ్ రెసిపీస్ని నేను మీకు చూపించబోతున్నాను మరి ఆ బ్రెడ్ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనున్న బెల్లైకన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసానంటూ నా వీడియోస్ మిమ్మల్ని పలకరించేస్తాయి మరి రెండు రకాల బ్రెడ్ టోస్టుల్ని ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఈ రెండు రకాల బ్రెడ్ టోస్టుల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనం వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం ఈ బ్రెడ్ టోస్ట్ని ప్రిపేర్ చేసుకోవడానికి బ్రెడ్ స్లైసెస్ని నేను ముందుగానే ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకున్నాను మీకు కావాలంటే స్లైసెస్ని అలానే పెట్టుకొని కూడా చేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ బ్రెడ్ స్లైస్ మీద నేను గీతో గ్రీస్ చేసుకుంటున్నాను ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యితోనే నేను గ్రీస్ చేసుకొని వేడి అయిన ప్యాన్లోకి ఈ బ్రెడ్ స్లైసెస్ని పెట్టేశాను అనమాట ఇలా రెండు వైపులా మనం నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి చూడండి నేను బ్రెడ్ స్లైసెస్కి అయితే రెండు వైపులో కూడా నెయ్యి రాసేస్తున్నాను నెయ్యి రాసేసి నేను పెను మీద మంచిగా కాల్చేయాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం బ్రెడ్ స్లైసెస్ని రోస్ట్ చేసుకోవాలన్నమాట నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రెడ్ స్లైసెస్ని రోస్ట్ చేసుకుంటున్నాను ఒకవైపు అయితే రోస్ట్ అయిపోయి రెండో వైపుకి నేను టర్న్ చేసుకుంటున్నాను బ్రెడ్ స్లైసెస్ని ఇలా బ్రెస్లెసెస్ అన్నీ కూడా రెండో వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత మనం దీనికి మిల్క్ వేయాలండి ఇప్పుడు మనం చేసుకుంటున్న టోస్ట్ పేరు మిల్క్ హనీ బ్రెడ్ టోస్ట్ అనమాట స్వీట్ తక్కువగా తినాలి అనుకునే వాళ్ళకి ఈ బ్రెడ్ టోస్ట్ అనేది చాలా బాగుంటుంది స్వీట్నెస్ అనేది తక్కువగా ఉంటుంది ఈ బ్రెడ్ టోస్ట్లో మిల్క్ హనీ బ్రెడ్ టోస్ట్లో ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న వైపు మనం మిల్క్ని ఇలా అప్లై చేయాలి చూడండి నేను ఎలా అయితే బ్రెడ్ మీద ఇలా స్పూన్తో వేస్తున్నాను కదా అలా చక్కగా బ్రెడ్ మీద మిల్క్ని యాడ్ చేయాలి ఇవి కాచి చల్లార్చిన పాలేనండి ఈ కాచి చల్లార్చిన పాలని మనం బ్రెడ్కి డిప్ చేసేయాలన్నమాట ఇలా మనం పాలతో బ్రెడ్ని డిప్ చేయడం వల్ల నెక్స్ట్ దీని మీద మన మళ్ళా మనం హనీ వేసుకుంటాం ఆ హనీ అనేది చక్కగా బ్రెడ్ స్లైస్ అనేది మంచిగా పీల్ చేసుకుంటుంది జ్యూసీ జ్యూసీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి స్వీట్నెస్ కూడా తక్కువగా ఉంటుంది చూసారా చక్కగా బ్రెడ్ అనేది పీల్చేసుకుంది పాలనే ఇలా మనం కొద్దిసేపు ఈ పాలు కొద్దిగా ఎగిరే వరకు ఈ స్లైసెస్ని మనం రోస్ట్ చేసుకోవాలి పాలనైతే మనం యాడ్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నానండి ఇక్కడ హనీ హనీ తీసుకున్నాను హనీ కూడా మనం పాలను ఏ విధంగా అయితే మనం బ్రెడ్కి వేసామో అలానే హనీని కూడా బ్రెడ్ స్లైసెస్ అంతా కూడా ఇలా పట్టించేసేయాలన్నమాట ఇలా పైన వేసుకొని చక్కగా ఇలా పట్టించేసామంటే ఈ హనీని కూడా బ్రెడ్ స్లైస్ పీల్ చేసుకుంటుంది దాని వలన మనకి బ్రెడ్ అనేది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అనమాట ఇలా నేను అన్ని స్లైసెస్కి హనీని అయితే అప్లై చేసేస్తాను అప్లై చేసిన తర్వాత మళ్ళీ మనం రెండు వైపుకి టర్న్ చేసుకోవాలి మొత్తం స్ప్రెడ్ చేసేయాలన్నమాట ఇలా హనీని ఇలా హనీ అంతా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకుంటున్నాను అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ స్లైసెస్ని టర్న్ చేసుకోవాలి వన్ సైడ్ మనం మిల్క్ హనీ రెండు అప్లై చేసిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసిన తర్వాత ప్రాసెస్ అంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే చేయాలి అప్పుడే మనకి బ్రెడ్ అనేది మాడిపోకుండా ఉంటుంది అనమాట ఇలా నేను రెండో వైపుకి కూడా మొత్తం టర్న్ చేసేసాను టర్న్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట రెండో వైపు కూడా మిల్క్ అప్లై చేసుకోవాలి మిల్క్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ హనీని అప్లై చేసుకోవాలి సేమ్ ప్రాసెస్ని నేను ఇక్కడ రిపీట్ చేసేస్తున్నాను మిల్క్ అయితే అప్లై చేస్తాను రెండోసారి అలానే హనీని కూడా అప్లై చేసేస్తున్నాను ఇలా మనం హనీ అప్లై చేసుకొని బ్రెడ్ని రోస్ట్ చేసుకోవడం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయి హనీ కూడా క్యారమలైజ్ అయిపోయి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట బ్రెడ్ స్లైస్ తినేటప్పుడు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది చూడండి క్యారమలైజ్ అవ్వడం వల్ల మనకి ఇలా వస్తుంది అనమాట అందుకే మనం ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి ఇలా డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం బ్రెడ్ని రోస్ట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ బ్రెడ్ని రోస్ట్ చేయటం అయిపోయింది మనకి బ్రెడ్ రోస్టింగ్ అనేది ఈజీగా తెలిసిపోతుంది అనమాట గట్టిగా ఉంటుంది గట్టిగా ఉందంటే మనకి స్లైస్ అనేది చక్కగా రోస్ట్ అయిపోయినట్టే నేనైతే ఇక్కడ రోస్ట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ప్లేటింగ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం చేసుకున్నది హనీ బ్రెడ్ టోస్ట్ అండి మనకి హనీ బ్రెడ్ టోస్ట్ చాలా చాలా ఎమ్మీగా జ్యూసీగా క్రంచీగా ఉండే మిల్క్ హనీ బ్రెడ్ టోస్ట్ అయితే రెడీ అయిపోయింది చూడండి మనం రోస్ట్ చేసిన బ్రెడ్ స్లైస్ ఎంత స్టిఫ్గా ఉందో చూసారా మనం మిల్క్ హనీ రెండు యాడ్ చేయడం వల్ల చక్కగా జ్యూసీగా కూడా ఉంది ఇప్పుడు నేను ఇది తిని మీకు సౌండ్ సౌండ్ని మీకు వినిపిస్తాను వినండి ఒకసారి చూసారా ఎంత క్రంచీగా ఉందో ఇప్పుడు నా చేతిలో ఉన్న పీస్ చూడండి మంచిగా జ్యూసీగా ఉంది ఇలా మీరు కనుక ఆ పిల్లలకి చేసి పెట్టారంటే మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ మిల్క్ హనీ బ్రెడ్ టోస్ట్ అయితే రెడీ అయింది కదా సెకండ్ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటున్నది హనీ టోస్ట్ అండి ఈ హనీ టోస్ట్ కోసం నేను ప్యాన్లో గీ వేసుకున్నాను నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యిలో మనం ఈ బ్రెడ్ స్లైసెస్ని రోస్ట్ చేసుకోవాలి నేను ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని ఇలా ప్యాన్లోకి వేసుకొని రోస్ట్ చేసుకుంటాను కింది వైపు బ్రెడ్ స్లైస్ రోస్ట్ అవుతూ ఉంటుంది మనం పైన కూడా నెయ్యిని అప్లై చేసేసుకుందాం బ్రెడ్ స్లైసెస్ అన్నిటికీ కూడా ఇలా రెండో వైపు కూడా బ్రెడ్ స్లైసెస్కి నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత రెండో వైపుకి ఇలా అన్నీ కూడా టర్న్ చేసేసుకుంటున్నాను రెండు వైపులా మనం మంచిగా కాల్చుకోవాలి కదా సెకండ్ వైపు కూడా ఇలా టర్న్ చేసుకున్న తర్వాత రెండో వైపుకి మనం నెక్స్ట్ యాడ్ చేయాల్సింది హనీ ఫస్ట్ అయితే నేను ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను లోకి తర్వాత హనీని ఈ బ్రెడ్ స్లైసెస్ మీద వేసేస్తున్నాను అనమాట ఇందాక మనం మిల్క్ కూడా యాడ్ చేసాం కదా ఇప్పుడైతే మిల్క్ స్కిప్ చేసేయాలన్నమాట మిల్క్ని స్కిప్ చేసేసి హనీని యాడ్ చేసుకోవాలి ఇది స్వీట్ ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు కదా వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఈ హనీ బ్రెడ్ టోస్ట్ ఇది కూడా చాలా చాలా జ్యూసీగా ఉంటుందండి ఇందాక మిల్క్ హనీ రెండు యాడ్ చేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ తగ్గుతుంది ఇదైతే స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్నిటికీ కూడా హనీని అప్లై చేసేసుకొని దీనిని కూడా మళ్ళా మనం రెండో వైపుకి టర్న్ చేసుకొని మళ్ళీ హనీ అప్లై చేసుకొని మళ్ళీ రోస్ట్ చేసుకోవాలి ఘీ హనీ మంచి కాంబినేషన్ ఈ రెండు ఫ్లేవర్స్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ హనీతో మనము బ్రెడ్ని టోస్ట్ చేసుకోవడం వల్ల హనీ అంతా కూడా క్యారమలైజ్ అయిపోయి చాలా చాలా టేస్టీగా ఉంటుంది బ్రెడ్ స్లైస్ అనేది మనం ఇలా రెండు వైపులా హనీతో టోస్ట్ చేసేసుకున్నాం కదా మనకి రెండో రెసిపీ కూడా రెడీ అయిపోయింది ఇది కూడా మనం ప్లేట్ అవుట్ చేసేసుకుందాము ఒక్కొక్క స్లైస్ని నేను ఇక్కడ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఈ రెసిపీని పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేయవచ్చు చూడండి ఈ స్లైసెస్ కూడా నేను చూపిస్తాను బ్రెడ్ స్లైస్ని ఎంత జ్యూసీగా ఉంటుందో ఇది కూడా ఒకసారి చూడండి చూసారా ఇలా ఒత్తుతుంటే లోపల తేనె ఎలా వస్తుందో నాకు తేనె పట్టు గుర్తొస్తుందండి ఇలా ఒత్తుతుంటే ఎనీహౌ మనం రెండు బ్రెడ్ అయితే ఈరోజు ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఎంతో టేస్టీగా క్రంచీగా జ్యూసీ జ్యూసీగా ఉండే రెండు రకాల బ్రెడ్ టోస్ట్లని ఈరోజు చూసాం కదా ఒకటి మిల్క్ హనీ బ్రెడ్ టోస్ట్ రెండోది హనీ బ్రెడ్ టోస్ట్ ఈ రెండు రెసిపీస్ కూడా ఒకసారి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీ పిల్లలతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి మరి ఈ రెండు రకాల బ్రెడ్ టోస్ట్లు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కిప్ స్మైలింగ్ అండ్ హెల్దీ